డోంట్ వరీ. అంత ఆడియన్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. అమ్మా రసల్ వైపరే రే భయో పత్తర్ వో నహీ హోతా జీ ఓ రసల్స్ వైపరే హో ఓ సాంప్ ఆకర్షక కాటతో ఇన్సాన్ అమ్మా ఏ సాంప్ రే హో ఫిర్ భీ ఇన్సాన్ నహీ దేతా కిడ్నీ డ్యామేజ్ హో జాతే లివర్ డ్యామేజ్ హో జాతా దూరత్ పడే తో దూరత్ పడే పురా ఏ ఘర్ మే జిస్మే సే ఖానా మే ఫుల్ హై కుక్కర్ కీ తరహ విజిల్ దేతా హో ఓ డేంజర్ ఉస్కే దాతా ఇత్తే బడే వెల్కమ్ బ్యాక్ టు మున్నాస్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ వెంకటేశ్వర కాలనీ అయ్యూబ్ భాయ్ వాళ్ళ ఇంటికి వచ్చిన. సో ఇంట్లో రసల్స్ ఫైబర్ వచ్చింది, మంచిగా ఉంది. సో ఇక్కడ కూర్చున్నది వీళ్ళు కోబ్రా స్నేక్ అని చెప్తున్నారు. కోబ్రా స్నేక్ కావాలి వచ్చి చూసిన నేను. రసల్స్ ఫైబర్ ఉంది, చాలా డేంజర్ అయిన పాము. సో ఈ పాము 0.3 సెకండ్ లా ఇట్లా బైట్ చేస్తుంది. మినిమం దాని ఒక కూరలు ఒక 1 ఇంచ్ ఉంటాయి అన్నమాట. వన్ ఇంచ్ కూరలు లోపల కనుక జస్ట్ ఒక కూరలు ఇట్లా దిగినాయి అనుకో, దిగితే దాంట్లో హిమోటాక్సిక్ వెనం ఉంటుంది కదా, ఆ హిమోటాక్సిక్ వెనం వచ్చేసి మన బాడీని మొత్తం ఇట్లా నర్వస్ సిస్టమ్ డామేజ్ చేస్తుంటది, బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోతుంటది. సో ఆ రసల్స్ వైపర్ మనిషికి కరిస్తే మినిమం 10 నుంచి 20 లాక్స్ వరకు హాస్పిటల్ ఖర్చు అవుతుంది. మళ్ళీ కిడ్నీలు డామేజ్ అయిపోతాయి, లివర్ డామేజ్ అవుతుంది, టాయిలెట్ చేస్తే టాయిలెట్ నుంచి బ్లీడ్ వస్తుంది, చోరాల నుంచి కూడా బ్లీడ్ వస్తుంటుంది. బాగా డేంజర్ అయిన పామది. నేను ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లలో కూడా చెప్పిన నేను, ఇక పదే చెప్తే కూడా కరెక్ట్ ఉండదు. సో కొత్తగా ఉన్న ఏవైతే వివర్స్ ఉన్నారో సో వాళ్ళకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్కడైతే ఆ ప్రాంతంలో పాము కరిచిందనుకో, కరిచిన తర్వాత అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో మొత్తం గ్యాంగరింగ్ అయిపోతుంది. గ్యాంగరింగ్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది అంటే అక్కడ చేతికి మొత్తం బబుల్స్ వచ్చి అది బ్లాక్ అయిపోయి పగిలిపోయి అందులో నుంచి వాటర్ వెళ్తుంటాయి అన్నమాట. వాటర్ వెళ్ళిన తర్వాత లోపల చర్మం అనేది మాంసం మొత్తం కరిగిపోతుంది, కుళ్ళిపోతే దాన్ని మొత్తం ఇట్లా కోసేసి ఏం చేస్తారంటే దాంట్లో బ్లడ్ ని మొత్తం క్లాట్ అయిన బ్లడ్ని తీసేసి మళ్ళీ ఎక్కడన్నా స్కిన్ ఇక్కడ కాళ్ళదన్నా ఇక్కడ ఎక్కడైతే స్కిన్ దొడ్డుకుంటుందో ఆ స్కిన్ తీసి మళ్ళీ చేతికి కాలుకు దానికి సర్జరీ చేస్తారు. సర్జరీ కోసమే ఎక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ 3-4 ఇయర్స్ బెడ్ రెస్ట్ కంపల్సరీ. అంత డేంజర్ అయిన పాము ఉంది ఇది. సో ఆ డేంజర్ అయిన పాముని ఇప్పుడు నేనైతే రెస్క్యూ చేయబోతున్నాను. చూడండి కుక్కర్ ఎలా విజిల్ ఇస్తుందో ఆ టైప్ లో విజిల్ ఇస్తుంది. ఇక్కడ పడుకున్న చూడండి చెత్త కడ, ఇలాంటి చెత్త చెదరం ఇట్లా పిండిలో పెడితే పాములు రాకుండా ఇంకేమైనా వస్తుంది చెప్పండి. చూస్తున్నారా అది కుక్కర్ విజిల్ ఇచ్చినట్టు ఇస్తుంటది. సో గాయ్స్ వావ్ చూడండి గోడ ఎత్తుంది. డోంట్ వరీ. ఓ మై గాడ్ లిటరల్లీ ఫోన్ న్యూట్ మాట్లా. ఇదంతా ఉస్ టైప్ మీ విజిల్ దేతా డేంజర్ సౌండ్. అజ్గర్ హిందీ మే అజ్గర్ బోల్తే, తెలుగు మే రక్షా పింజరా బోల్తే. నాగు మామ కన్నా డేంజర్ అది, కుడితే బతకరట మనిషి, అంత డేంజర్ అది. ఈ పాము కుడితే సాధారణంగా మనిషి బతకడు. రక్త పింజర అంటారు ఇది, లైట్ బంద్. సో ఇంజెక్ట్ అయింది చూస్తున్నారా, ఓ మై గాడ్ ఎదుగు వెనం చూడండి ఇక్కడ ఇంజెక్ట్ అయింది. సో నేను
ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. చూస్తున్నారు దీన్ని ఒక తీత. సో నేను దీన్ని నేను ఇబ్బంది పెట్టలేను. ఇది ఎందుకంటే ప్రజలకు ఒక అవగాహనాన్ని కల్పిస్తున్నా నేను ఈ స్నేక్స్ గురించి. చూడండి ఘర్ మీద ఘుస్ ఫోన్ సే మెసేజ్ దుబాయ్ పే సండే కే దిన్ జవర్ కే బాద్ యహీ యహీ వక్త హో రహా థా మే పర్సో రీసెంట్లీ ఏక్ రెస్క్యూ కరా థా నహీ హోతా ఉస్మే నహీ ఆతా నహీ ఆతా సాంప్ ఆల్రెడీ ఉన్కే పైర్ అంతా చలేగా సూప్ ఉస్కే ఉపర్ డాల్ దేకే ఉఠ్ కే చలేగా ఉన్ సిలిండర్ కే నీచే జాకే బైఠా హై సేమ్ యహీ సైజ్ మే రహతా థోడా ఛోటా హై సమజ్ లో యే థోడా బడా హై యే థోడా బడా హై బహుత్ డేంజర్ రహతా సాంప్ యే तो ఈ సాంప్ కో ఐడెంటిఫై అండ్ రాక్ పైథాన్ కో ఐడెంటిఫై కర్నా బోలే తో ఇస్కే జో ప్యాటర్న్స్ హై నా ఏ రుద్రాక్షి మాలా కి తరహ రహతే ఔర్ ఏక్ బార్ క్యా హై ఇస్కా జో ప్యాటర్న్స్ కే పాస్ క్యా హై నా బర్సల్ బర్సల్ ఉంటది చూడండి జైసా ఛిటా ఛిటా దిఖ్ రహా నా ఐసా రహతా యైట్ యైట్ ఆకార్ రహతా ఇస్కో బోల్తే రసల్ స్వైపర్ ఇండియన్ రాక్ పైథాన్ ప్యాటర్న్స్ ఆర్మీ ప్యాటర్న్స్ జైసా రహతే వో టైప్ మే రహతే దేఖియే బహుత్ యాక్టివ్ హై సాంప్ హై తో 0.3 సెకండ్ మే బైట్ కర్తా సో ఇస్కా జో యాంటీ వెనమ్ హై నా గవర్నమెంట్ హాస్పిటల్ మే మిలేగా థారు మై ఇన్కా అంధవిశ్వాస్ హై నా దూర్ కర్నే కే లియే మే సిర్ఫ్ హెడ్ క్యాచ్ కర్నా పడా మేరే కో సో హెడ్ క్యాచ్ కర్కే ఇస్కే జో దాంత్ బచానా పడా. సో గైస్ అవి హమ్ ఇస్కో లెక్ జాకే ఇస్కే జో హ్యాబిటేట్ ఏరియా మే రిలీజ్ కర్ దేంగే. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. మున్నా స్నేక్ రెస్క్యూవర్ సదా మీ సేవలో. నెక్స్ట్ వీడియోలో ఎలానే కలుద్దాం. వన్యప్రాణాలను కాపాడుతూ అనిమల మనుషుల ప్రాణాలు కాపాడుతూ అంతవరకు సెల్ఫ్ టాటా బాయ్ బాయ్. వెయిట్ చేయండి డబ్బులు వేసిన దాకా. ఓకే ఈ రసల్ స్వైపర్ స్నేక్ ఎట్లా వచ్చిందంటే ఇది చూడండి. పొలాలు కూడా దగ్గర ఉంది, పొలాలు కూడా నాటేశారు. ఇక్కడ చెత్త చెదర ఉంది. కెమెరామెన్ సబ్ ఆకే బతావ పబ్లిక్ కు బతానా అప్నా కామ్ హై. కిస్ మే జీగా బడా హై డబ్బా. బస్ బస్ ఆరామ్ సే ఆ జాతా. ఓ యార్ దిఖావ్ జీ ఇధర్ పూరా ఖరీబావ్ జీ ఖరీబావ్ దిఖ్ రహా దిఖ్ రహా క్యా హో రహా హై. సాంప్ కాను కైసా పకడే హై. హల్లు హల్లు సర్వ మూత చూస్తున్నారా, ఈ మూత దీని పైన పెట్టాలా. దీని పైన పెట్టి కిందికి ఇట్లా ప్రెస్ చేసి స్నేక్ అండ్ మళ్ళీ క్యాప్ డబ్బా కలిసి చోటా రాసా మధ్య సాంపుస్ మన ఇసుకో హోల్ కరింగ్ ఖిలా ధావన్ కోసం రేత చల్తా ఏదా దివస్ కే ఖిల్ పసంద్ చల్ ఏదా अच्छा वा किस के बैठ का हटया ने अपने अपने देखते बैठे उन्होंने नहीं थे कुत्तूर गए थे उसमें कुत्तूर से लाया था. కుక్కర్ చేసా విసిల్ దేతా ఉస్తారా విసిల్ దేతా కల్ బి ఇదర్ ఆతే కతే కల్ బి ఆతా ఓ కిదర్ జే ఇదర్ కేబర్ ఇదర్ ఉదర్ పాద ఉదర్ పాద ठीक है बोल दूंगा पीछे. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. రక్తం వల్ల సేవ్ నేచర్ సేఫ్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్. జై హింద్.